నైట్ 9:30 తర్వాత అయినా ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత కూడాను బిర్యానీ అనేది కొద్దిగా చల్లగా అయిపోతుంది ఎక్కడ ఏ రెస్టారెంట్ అయినా. అందుకని మనం ఎప్పుడైతే వేడివేడిగా తింటామో ఆ ఫీల్ కానీ ఆ టేస్ట్ కానీ మనకు బాగా తెలిసింది. నేను ఎన్నో వీడియోలో చెప్తూనే ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, ఏదైనా మ్యారినేట్ అబ్బా మ్యారినేట్ కనుక కరెక్ట్గా ఇచ్చామంటే మీట్కి చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ప్రాన్స్ అయినా ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ అనేది మనకు నచ్చేసిద్ది. సో మ్యారినేట్ బాగుంది, క్యాష్యూ ఆ ఫ్లేవర్ బాగుంది, మంచిగా చికెన్ ఫ్లేవర్ తగులుతుంది. టేస్ట్ పరంగా అయితే ఏదైతే ఆ మసాలా ఫ్లేవర్ ఉందో అదంతా కూడా బాగుంది. ఏదైతే మనకు ఆల్బక్రా ఉందో ఆల్బక్రా అనమాట, అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్. సో పుల్లగా తీయగా ఇప్పటి వరకు నేను ఎన్నో డెజర్ట్స్ టేస్ట్ చేశా, బట్ ఫస్ట్ టైం నాకైతే యూనిక్ అనిపించింది అయ్యా నిజంగా. హలో మచ్చాస్ అండ్ మచ్చీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజవాడ ఫుడ్ అంటర్. రీసెంట్గా మనకి ఎంతోమంది సజెస్ట్ చేశారనమాట సిద్దిక్ బావర్చిలో చికెన్ హలీం, చికెన్ సమోసా, అండ్ అలాగే ఇక్కడ బిర్యానీ, అండ్ ఆ బిర్యానీ కూడా హైదరాబాద్ ఫ్లేవర్ దొరికింది అని చెప్పి ఎంతోమంది సజెస్ట్ చేశారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియో చేయడానికి, అండ్ అలాగే వచ్చాను ఒక రోజు విజిట్ చేశాను, బట్ ఆ రోజు ఎక్విప్మెంట్ ప్రాబ్లం అవడం వల్ల ఒక చికెన్ సమోసా ఒకటి ఎక్స్ప్లోర్ చేశాను. అందుకనే మళ్ళీ నేనైతే ఈ రోజు వచ్చానమాట. ఇక్కడ 365 డేస్ చికెన్ హలీం కూడా దొరికింది, దాంతోపాటు బిర్యానీ, అండ్ అలాగే ఇక్కడ ఇంకా ఏమేమి ఐటమ్స్ దొరికితే అనేది లోపలికి వెళ్ళైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్నిటికంటే ముందు ఈ సిద్దిక్ బావర్చి ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ భవానీపురం నుంచి గొల్లపూడి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర ఫౌండరీ ఉండిద్ది. ఆ వెంకటేశ్వర ఫౌండరీ జంక్షన్ నుంచి కొద్ది ముందుకు రాగానే రైట్ సైడ్ ఇలా ఉండిద్ది అనమాట. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏ ఐటమ్స్ అండ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో, సో హియర్ ఇస్ ద మెనూ. చికెన్ బిర్యానీ వచ్చేసరికి హాఫ్ 140, ఫుల్ వచ్చేసరికి 250 రూపీస్, ఫ్యామిలీ ప్యాక్ 550 రూపీస్. మెనూ అయితే అప్గ్రేడ్ చేయాలంట, అందుకని ఇక్కడ మొత్తం ఐటమ్స్ కూడా చదవట్లేదు. నేనైతే ఫస్ట్ ఆర్డర్ చేసింది ఇక్కడ వెరీ వెరీ ఫేమస్ చికెన్ హలీం, 100 రూపీస్ క్వాంటిటీ చూస్తున్నారు కదా. ఇది ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉండేది 400 రూపీస్ అంట. మనం అయితే ఇప్పుడు ఈ 100 రూపీస్ హలీం ఏదైతే ఉందో అది టేస్ట్ చేద్దాం. మంచిగా ఆ ఫైడ్ ఆనియన్స్ కూడాను పైన చాలా చక్కగా బాగుంది. సో చూడటానికి అయితే క్వాంటిటీ అయితే బాగుంది. క్యాష్యూ ఆ ఫ్లేవర్ బాగుంది, అండ్ మటన్ హలీం కి చికెన్ హలీం కి ఇంకా డిఫరెన్స్ తెలిసిందేగా, మంచిగా చికెన్ ఫ్లేవర్ తగులుతుంది. టేస్ట్ పరంగా అయితే ఏదైతే ఆ మసాలా ఫ్లేవర్ ఉందో అదంతా కూడా బాగుంది. ఈ హలీం వచ్చేసరికి టైమింగ్ అంటే ఏముండదంట, మార్నింగ్ హోటల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో 11 నుంచి, అది 10 to 11 ఆ మధ్యలో, ఆ 11 నుంచి నైట్ మళ్ళీ 11 వరకు కూడా అవైలబిలిటీ ఉండేదంట 365 డేస్. ఏదైతే ప్రైస్ ఉందో 100 రూపీస్ ఆ ప్రైస్ కి తగ్గట్టుగానే వర్త్. బయట ఏవైతే వెహికల్స్ ట్రావెలింగ్ ఉన్నాయో ఆ నాయిస్ కనుక మైక్ తీసుకుని ఏమైనా నాయిస్ వస్తే కనుక క్షమించాలి. ఇక్కడ మటన్ హలీం కూడా అవైలబిలిటీ ఉండేయంట, బట్ ఎప్పుడు ఏంటి అనేది నేను ఒకసారి ఇక్కడ ఓనర్ తో ఒకసారి మాట్లాడాలి, మాట్లాడి అవి కూడా అప్డేట్స్ ఇస్తాను మీకు. నెక్స్ట్ అయితే ఇక్కడ తందూరి ఐటమ్స్ కూడా ఉన్నాయి, సో అది కూడా టేస్ట్ చేద్దాం. తర్వాత బిర్యానీ, ఈ హాఫ్ తందూరి చికెన్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ప్రైస్ 200 రూపీస్, ఫుల్ అయితే 400 రూపీస్ అంట. ఇప్పుడు మనం ఈ తందూరి మీద అలా నిమ్మకాయ పిండుకొని ఈ ఆనియన్ ని మళ్ళీ స్టఫింగ్ తీసుకుందాం. ఆ బొగ్గుల మీద కాలుస్తున్నారు కదా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంట్రో షార్ట్స్ లో, బాగుంది. నేను ఎన్నో వీడియోలో చెప్తూనే ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, ఏదైనా మ్యారినేట్ అబ్బా మ్యారినేట్ కనుక కరెక్ట్గా ఇచ్చామంటే మీట్కి చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ అనేది మనకు నచ్చేసిద్ది. సో మ్యారినేట్ బాగుంది. బాగుంది నిజంగా నచ్చింది నాకైతే. యమ్మి పుదీనా చట్నీతో కూడా టేస్ట్ చేద్దాం. రెగ్యులర్ గా తినాలా అయితే లేదు, ఎలా చెప్పాలంటే మాస్ ఊరడం మాస్. ఈ చుట్టుపక్కల మొత్తం కూడాను వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, మన ఐరన్ యాడ్ గానీ మన గొల్లపూడి మార్కెట్ యాడ్ గానీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడాను మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఇక్కడ మొత్తం ఐటమ్స్ కూడా లభిస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ అలాగే మనకి అంబియన్స్ పరంగా కానీ లేదా పార్సల్ తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు పార్సల్ తీసుకెళ్లొచ్చు. టేస్ట్ పరంగా అయితే నేను చెప్తున్నా కదా చికెన్ హలీం వర్త్ ఫర్ ద ప్రైస్, అండ్ అలాగే బార్బీక్యూ కూడా వర్త్ ఫర్ ద ప్రైస్. సో క్వాలిటీ కూడా బాగుంది. ఈ తందూరి అండ్ అలాగే బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం, అది వచ్చేసరికి మినీ బిర్యానీ మనం ఆర్డర్ చేసుకున్నాం 150 రూపీస్. ఈ తందూరిని ఆ బిర్యానీలో టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం. ఫైనలీ హియర్ ఇస్ ద, ఎంతో మంది మనకి సజెస్ట్ చేశారు బ్రో ఇక్కడ ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయ అని. ఆ మసాలా ఫ్లేవర్ అది అంతా కూడాను హైదరాబాద్ ఉంది అని చెప్పి చాలా మంది రికమెండ్ చేశారు అనమాట. మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ ఇద్దాం. ఫ్రైడ్ ఆనియన్ బాగుంది వీళ్ళ దగ్గర, ఈవెన్
చికెన్ హలీం దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఆ ఫైవ్ డౌనింగ్స్ బాగా యూస్ చేస్తున్నారు ప్రతి ఐటమ్ లో కూడాను. నాట్ 100% బట్ అప్ టు ద మార్క్ ఏదైతే హైదరాబాద్ ఫ్లేవర్ ఉందో 100% చెప్పలేను. ఒకసారి మీరు కూడా రండి, వచ్చినప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది పర్సనల్ గా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఎప్పుడు కూడా నువ్వు బిర్యానీ అంటే ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే బాగా వేడిగా ఉండిద్ది, అలాగే నైట్ వచ్చేసరికి 9:30 అంతే. నైట్ 9:30 తర్వాత అయినా ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత కూడా బిర్యానీ అనేది కొద్దిగా చల్లగా అయిపోతూ ఉండేది ఎక్కడైనా ఏ రెస్టారెంట్ అయినా. అందుకని మనం ఎప్పుడైతే వేడివేడిగా తింటామో ఆ ఫీల్ కానీ ఆ టేస్ట్ కానీ మనకు బాగా తెలిసింది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ విజిట్ చేసినప్పుడు 2:30 లోపు ఇక్కడ విజిట్ చేసి టేస్ట్ చేసి దానికి తగ్గట్టుగా మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనమైతే కట్ట కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. మసాలా ఫ్లేవర్ బాగుంది, నా నచ్చింది. మసాలా ఫ్లేవర్ బాగుంది, మరీ హెవీ థిక్ కాదు, కట్ట మీడియం థిక్. టేస్ట్ అయితే ఫీల్ గుడ్. ఇంకొక తందూరి మిగిలిపోయింది కదా, సో దాన్ని కూడా టేస్ట్ చేసుకుని మంచిగా బిర్యానీని కుమ్మేద్దాం. తీసేసుకోవాలా చికెన్, మ్యారినేట్ ఫ్లేవర్ అంతా కూడాను బాగుంది, నాకు నచ్చింది. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మస్ట్ ట్రై చికెన్ హలీము, చెప్తున్నా కదా ఆ ప్రైస్ కి తగ్గట్టుగా 100 రూపీస్. అండ్ అలాగే బిర్యానీ కూడా మినీ వచ్చేసరికి 150, ఫుల్ అయితే 250, అండ్ ఫ్యామిలీ ప్యాక్ అయితే 500 రూపీస్. 4 to 5 మెంబర్స్ సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయండి, లేదు అనుకున్నా టేక్అవే తీసుకెళ్ళండి. టేక్అవే తీసుకెళ్లి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా మనం అయితే ఇంకా పెరుగు చట్నీ ఒకటి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిజర్ట్స్, సో ఆ డిజర్ట్స్ ఏమున్నాయి అనేది ఒకటి 1 or 2 ఐటమ్స్ ఉన్నట్టున్నాయండి, ఒకసారి చూద్దాం. చూసి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. పెరుగు చట్నీ లవర్స్ కోసం పెరుగు చట్నీతో అయితే ఉందా, హెవీ థిక్ అయితే కాదు, వేస్తుగానే తెలిసిపోతుంది. ఆ మిర్చి ఆనియన్ ఫ్లేవర్ అయితే బాగా స్మెల్ తెలుస్తుంది. టేస్ట్ చేద్దాం. హైదరాబాద్ ఫేమస్ అంట కొర్బానీ మిట్ట, 200 grams 100 రూపీస్ అంట. మనం అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో టమ్మీని ఎమ్మీ చేద్దాం డిజర్ట్ టేస్ట్ చేసి. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అయితే టేస్ట్ చేస్తా, ఇప్పుడు యూట్యూబ్ వీడియో కోసం అంటే ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఏదైతే మనకు ఆల్బక్రా ఉందో ఆ ఆల్బక్రా అనమాట, అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్. సో పుల్లగా తీయగా ఇప్పుడు వరకు నేను ఎన్నో డిజర్ట్స్ టేస్ట్ చేశా, బట్ ఫస్ట్ టైం నాకైతే యునిక్ అనిపించింది అయ్యా నిజంగా. స్వీట్ కూడా కొద్దిగా ఓవర్ స్వీట్, సో 200 grams 100 రూపీస్ ఈ కప్పు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పార్సల్ చెప్పుకుంటే ఒక 200 grams 100 రూపీస్ ఏదైతే కప్పు ఉండేదో అది పార్సల్ చేర్చుకుంటే సరిపోయింది, ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుని తినొచ్చు. లేదు స్వీట్స్ బాగా ఇష్టపడే వాళ్ళు కానీ డిజర్ట్స్ డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటే ఒక కప్ ఈజీగా తినేచ్చు, లేకపోతే 2 to 3 మెంబర్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. అంత బాగుంది, డిఫరెంట్ గా ఉంది, ముందు టేస్ట్ అయితే యూనిక్ గా ఉంది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి ఈ సిద్దిక్ బావర్చి ఓనర్ గారితో అయితే ఇంటరాక్ట్ అవుదాం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ అలాగే ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఉంది, టైమింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఆయన మాటల్లో విందాం. హియర్ ఇస్ ద షేక్ ముస్తాక్ అలీ గారు. నమస్కారం జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే బౌత్ ఖుషే క్యూ ఇధర్ పూరా వర్కింగ్ వాళ్ళ అయినా వర్కింగ్ వాళ్ళకు ఇతనా ప్రైస్ మే అచ్చా క్వాలిటీ దేతే ఇసిలియే మేరకు బౌత్ దిల్ ఖుషే. తుమ్ కహా సే ఆయా, ఇతనా సాల్ హో గయి ఇధర్? చికెన్ సమోసా నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం ఐటమ్స్ అన్ని కూడాను తీసుకొచ్చారంటే సో ఎంతో డెడికేటెడ్, ఎంతో హార్డ్ వర్క్ అనే చెప్పాలి. ఒక చికెన్ సమోసా నుంచి అంటే ఎలా చెప్పాలంటే ఒక స్ట్రీట్ ఫుడ్ నుంచి ఒక రెస్టారెంట్ అనుకోవచ్చు, సో ఆ స్టేజ్ కి వచ్చారు. సో రియల్లీ హ్యాపీ. మన టైమింగ్స్ ఓకే, ఆఫ్టర్నూన్ 12 బజే 11 బజే. చికెన్ హలీమ్ అయినా డైలీ హే 365 డేస్? సండే కే దిన్ మటన్ హలీమ్ రేతా, బుధవార్ మటన్ హలీమ్ రేతా, బాకీ దిన్ చికెన్ హలీమ్ రేతా. ఓకే, బుధవార్ సండే
दो दिन का मटन हांडी ओके और दूसरी दिन में चिकन हांडी मटन हांडी खाली चिकन ओनली चिकन ओनली चिकन ऑल आइटम रहता मटन हलीम नहीं रहता ओके ओके और डिलीवरी को कैसे करते हैं अभी हम लोग का स्विगी में है स्विगी है जोमेटो नहीं ओके आते जोमेटो भी आते अभी नहीं स्विगी में है और डायरेक्ट डिलीवरी इधर है हमारे पास डिलीवरी का एक बच्चे को हो जाता है इंशाल्लाह हम लोग डायरेक्ट डिलीवरी दे देते हैं आपको कितना किलोमीटर 5 से 6 किलोमीटर के अंदर 5 से 6 किलोमीटर के अंदर डिलीवरी का अंदर कितना चार्ज एक बच्चे को पेट्रोल का एक 500 कंपल्सरी 500 मिनिमम आधा 500 को ऊपर ₹100 डिलीवरी चार्जेस ये 7 किलोमीटर 10 किलोमीटर 10 किलोमीटर भी हो गई नहीं 6 किलोमीटर के सो अदन्नमाट सो रियली वेरी वेरी हैप्पी टू इनवाइट विद यू थैंक यू सो मच సో అదన్నమాట గైస్ చూసారు కదా సో ఇలాంటి మరిన్ని మంచి ఫుడ్ ప్లేసెస్ మన విజయవాడలో ఎక్కడున్నా కానీ మీకు కనుక తెలిస్తే మనకైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇంకేమాత్రం లేట్ చేయకుండా హన్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీకోసం ఎక్స్ప్లోర్ చేసేస్తాను ఇంకా ఉండనా మరి టాటా బై బై సి యూ కీప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ టీమ్ బెంగాల్ ఫుడ్ అండర్ విత్ డిఓపీ ఎడిటర్ దీపక్ తో జై హింద్.